శాస్త్రంలో నాలుగు మాటలు ప్రధానంగా ఎప్పుడూ అన్వయం అవుతూనే ఉంటాయి జీవితంలో ప్రత్యేకించి మనుష్య జన్మకి నేను ప్రతిపాదించేది అవి తనువు కరణము భువనము భోగము అన్న నాలుగు మాటలు అసలు ఈ నాలుగు మాటలు అర్థం చేసుకుంటే తప్ప జీవితంలో ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడుతుంది అన్నది అర్థం కాదు ఇవాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు కానీ ఇత పూర్వం ఎన్నో శరీరాలలో ఉండి ఎన్నో పాప పుణ్యములను కర్మ రూపంగా చేశాడు వాటన్నిటిని అనుభవించాలి అనుభవించాలి అంటే ఒక ఉపకరణం ఒకటి కావాలి ఆ ఉపకరణం లేకుండా అనుభవించడం సాధ్యం కాదు అందుకే భగవంతుడు చేసేటటువంటి మహోపకారం ఈ శరీరాన్ని ఇచ్చాడు ఇది సప్త ధాతువుల చేత నిర్మింపబడి ఉంటుంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో తయారవుతుంది ఈ తనువు యందు ఈ శరీరము తనంత తానుగా జడము ఇది ప్రతిస్పందించలేదు అందుకే వేదాంతంలో దీనికి చిత్ జడ గ్రంథి అని ఒక పేరు చిత్ దీంతో కలిస్తేనే ఈ జడము పనిచేస్తూ ఉంటుంది దీని యందు కరణము అని ఒక మాట కరణములు ఉంటాయి అంటే మనస్సు బుద్ధి అహంకారము ఇటువంటివి ఈ సూక్ష్మమైనటువంటివి కంటితో చూడడానికి వీలు కానటువంటివి మనస్సు బుద్ధి మొదలైనవి లోపల ఉంటే తప్ప ఒక విషయం గురించి సంకల్పం చేయడం వికల్పం చేయడం ఒక నిర్ణయం చేయడం దాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు అందుకే మనసు బుద్ధి మొదలైన వాటివి ఇస్తాడు అక్కడికి తనువు కరణము భువనము ఈ శరీరం ఉండడానికి ఒక దేశము ఒక ప్రాంతము కావాలి అదే భువనము భోగము ఎప్పుడు చేసినటువంటి పాపకర్మ చేత దుఃఖం అనుభవించడం ఒక్కటే కాదు ఈ శరీరంతో సుఖం అనుభవించాలి సుఖం అనుభవించాలంటే ఈ సుఖస్థానములన్నీ కూడా ఈ భువనమునందే ఉంటాయి ఒక గొప్ప జలపాతం కనపడింది అనుకోండి ఈ కంటితో చూసి సంతోషిస్తాడు సంతోషించేది మనసు చూడడానికి కన్ను కన్ను శరీరంలో అంతర్భాగంగా ఇంద్రియంగా ఉంటుంది పైన భువనమునందు జలపాతం ఉంటుంది జలపాతాన్ని చూస్తాడు సంతోషిస్తాడు మంచి పండు దొరికింది దాన్ని తిన్నాడు రుచిని అనుభవించి సంతోషిస్తాడు ఆ రుచిని అనుభవించినప్పుడు తృప్తి చెందేది మనస్సు తినడానికి ఉపయోగపడేది నోరు ఆ పండు దొరికేది భువనమునందు కాబట్టి భువనము భోగము కరణము తనువు ఈ నాలుగిటిని కూడా ఒక వరుస క్రమంలో ఎక్కడ అయోమయావస్థ లేకుండా క్రమవికసనంగా అందంగా ఉండేటట్టుగా ఈ లోకంలో సృజించినటువంటి వాడెవరో వాడు పరమాత్మ వాడు ఒక్కొక్క శరీరాన్ని ఇచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా లెక్కలోకి తీసుకుంటాడు అందులో ఎక్కడ చిన్న పొరపాటు జరిగేటటువంటి అవకాశం ఉండదు ఇన్ని కోటాను కోట్ల జీవుల యొక్క కర్మలను జ్ఞాపకం పెట్టుకొని ఆ కర్మలలో ఏ కర్మలు అనుభవించాలో ఎన్ని సుఖాలు అనుభవించాలో ఎన్ని దుఃఖాలు అనుభవించాలో ఎన్ని ఊపిర్లు తీసే వరకు శరీరంలో ఉండాలో ఏ శరీరంలోకి వెళ్ళాలో ఇన్నిటినీ నిర్ణయం చేసి ఈ నాలుగిటిని ఇవ్వడానికి అనుగ్రహము అంటారు ఈ అనుగ్రహము మళ్ళీ వెనక్కి తిప్పేస్తే ఇంకొకలా ఉంటుంది ఇలా పరబ్రహ్మము యొక్క అనుగ్రహం చేత ఎప్పుడూ శరీరాన్ని పొందుతూనే ఉన్నాడు అనుకోండి పుడుతూనే ఉంటాడు చస్తూనే ఉంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అలా ఎంతకాలం పుట్టి ఎంతకాలం శరీరం విడిచిపెట్టడం ఆ యాత్రకి అంతు ఉండాలి కదూ అదే పనిగా ఊళ్ళు తిరిగామనుకోండి విసుగొస్తుంది అబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్ళో పది రోజులు ప్రశాంతంగా ఉంటామా అనిపిస్తుంది అలా ఈ జనన మరణ చక్రము నుండి విడివెడి ఎప్పుడు అప్పుడు ప్రశాంతంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరమాత్మ యందు ఉండవలసినటువంటి అవసరం ఒకటి ఏర్పడుతుంది కదూ అలా వెనక్కి వెళ్ళిపోవడాన్ని మళ్ళీ ఒక అనుశేషంగా ఈశ్వరుడు మనకి ఇస్తాడు అది జ్ఞానము చేత సంభవము ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు ఆ జ్ఞానము కలిగిందా అప్పటి వరకు చేసినటువంటి కర్మరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది ఎన్ని దూది పర్వతాలైతే ఏమి ఒక్క నిరుసు పడితే చాలు కాలిపోతాయి అలాగే ఒక్కసారి జ్ఞానము కలిగిందా ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది
మోక్షము అన్న మాట నేను వాడినప్పుడు ఎప్పుడో శరీరం విడిచిపెట్టేసిన తరువాత వస్తుంది అని ఊహించకూడదు. జ్ఞానము ఏ క్షణంలో కలుగుతుందో ఆ క్షణంలోనే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చిన తరువాత కూడా ప్రారబ్ధం పూర్తయిపోయే వరకు శరీరంతో ఉంటాడు. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం లాంటిది, ఇక దాన్ని పట్టుకుని వెనక్కి తీయడం కుదరదు. అందుకే ఒకసారి ఏ శరీరంలో వచ్చాడో ఆ శరీరంలో ఆ శరీరం యొక్క ఆయుర్దాయము పూర్తయిపోయే వరకు ఉంటాడు. ఈలోగా జ్ఞానము కలిగినది అనుకోండి, మోక్షమును చేరిపోతాడు. తాను శరీరము కాదని, తాను ఆత్మ అని ఇరుక పొందుతాడు, అనుభవంలోకి వస్తాడు. ఆత్మగా అనుభవంలో ఉండి ఎవరు ఇక శరీర సంగము లేకుండా ఉంటాడో వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఎప్పుడో అప్పుడు ప్రారంభం పూర్తయిపోతుంది, శరీరం పడిపోతుంది. ఆ శరీరం పడిపోయిన తర్వాత విదేహమోక్షమును పొందాడు అంటారు. జీవన్ముక్తుడు, విదేహముక్తి అని రెండు మాటలు. కాబట్టి ఎప్పుడో శరీరం పతనమైపోయిన తరువాత వచ్చేది మోక్షావస్థ అని చెప్పకూడదు. ఈ శరీరముతో ఉండగానే భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన కలిగేటటువంటి దానికి మోక్షమని పేరు, విడుదల. ఈ మోక్షము కలగడానికి ముందు భక్తి కలగాలి. భక్తి అంటే ఇవన్నీ సృజించిన వాడొకడు ఉన్నాడు అనేటటువంటి పూనిక కలగాలి. పూనిక కలిగిన తరువాత మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందుదామనేటటువంటి ఆర్తి కలగాలి. ఆ ఆర్తి కలిగితే అప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము ఏర్పడుతుంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో వేదంలో అలా బ్రతుకుదామన్న ఆలోచన కలుగుతుంది. అలా భక్తితో కర్మాచరణం చేస్తే ఏ ఫలితం అడగడు. ఎందుకయ్యా తొలేకాదశి నాడు విష్ణు సహస్రం చదివావు? తొలేకాదశి కాబట్టి, ఈశ్వరుడు ఇవాళ శయనంలోకి వెళుతున్నాడు కాబట్టి, చదవకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయ్యా ఉపన్యాసం చెప్పావు? చెప్పకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయ్యా భారతం చదివావు? చదవకుండా ఉండలేను కాబట్టి. ఎందుకయ్యా ఎప్పుడు పటికి బెల్లం తిన్నవాడు త్రేయించినట్టు భగవంతుణ్ణి స్మరించి స్మరించి నమస్కరిస్తావు? స్మరించకుండా ఉండలేను కాబట్టి. ఆ స్థితి ఏర్పడిపోతే ఫలితమును ఆశించట్లేదు. భగవంతుని యందు నిరంతర స్మరణలు ఏర్పడతాయి. అది ఒక తైల పాత్ర చేతితో పట్టుకుని వేరొక ఖాళీ పాత్రలోకి నూనెని వంపితే ఒక ధారగా ఎలా పడుతుందో అలా స్మరణలన్నీ భగవంతుని వైపుకి ఒరిగిపోతాయి. అలా ఒరిగిపోయినటువంటి స్థితిలో ఏ ఫలితాన్ని ఆశించలేదు కనుక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధికి పాత్రశుద్ధి అని పేరు. ఆ పాత్రత కలిగితే తప్ప జ్ఞానమనేటటువంటి అమృతాన్ని ఈశ్వరుడు పొయ్యడు. కిలింపట్టిన పాత్ర పట్టుకొచ్చి అందులో భగవత్ ప్రసాదమైన పాయసాన్ని పొయ్యమన్నారనుకోండి, అయ్యో అమ్మ పాత్ర నిండా చాలా మలినం ఉంది, శుభ్రమైన పాత్ర తెచ్చుకోండి అందులో పోస్తాను, లేకపోతే పాత్రలో పోస్తే అమృతం కూడా పాడవుతుందంటాం. ఒకసారి చిత్తశుద్ధి కలిగి పాత్రత ఏర్పడిన తరువాత పరమేశ్వరుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానామృతము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. భగవంతుడి దగ్గర నుంచి చేసుకున్న కర్మల్ని పోగొట్టుకోవడానికి శరీరము, కరణము, అలాగే భువనము, భోగము ఈ నాలుగిటిని అనుభవించడానికి ఒక క్రమస్థితిలో జీవులందరూ ఏర్పడేటటువంటి విధానముగా ఉంటే మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేకుండా వెనక్కి పైకెక్కి పరమేశ్వరుడిలో కలిసిపోవడం ఒక అనుగ్రహం. కిందకి వస్తూ అలా జన్మలెత్తితే తిరోధానం అంటారు. భగవంతుడు తెలియలేదు తిరోధానము అంటే, అక్కడ ఉన్నది ఉంటుంది కానీ కనపడకుండా చేస్తారు. చూడండి, అప్పుడప్పుడు ఊళ్ళోకి మాయగాళ్ళని వస్తుంటారు, మంత్రగాళ్ళు అంటుంటారు. ఆయన మాయ చేశాడండి అంటారు. తిరస్కరణీ విద్య అంటారు. తిరస్కరణి అంటే అక్కడే ఉంటుంది వస్తువు, కానీ ఆయన ఏదో ఇలా అంటాడు, ఆ వస్తువు కనపడదు, కనపడకుండా పోతుంది. అది అక్కడే ఉంటుంది, మనకి కనపడకుండా చేస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కనపడేటట్టు చేస్తాడు. ఉన్నది కనపడదు కానీ లేనిది ఉన్నట్టు కనపడుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్టు మళ్ళీ ఆయనే చేస్తాడు. ఏది సత్యమో అది తెలియకుండా మాయ కప్పి ఉంటుంది, అది తిరోధానము. ఇది నేను, ఇది నేనని తిరుగుతూ ఉంటాడు. ఇది కాదు నేను, ఆత్మ నేను అన్న జ్ఞానము ఎరుకలోకి వస్తే తిరోధానము, ఆ చీకటి అజ్ఞానము పోయి అనుగ్రహము, ఈశ్వరుడు అనుగ్రహించాడు అంటారు. ఇప్పుడు ఈ అనుగ్రహము అనేటటువంటి మాట రెండు రకాలుగానూ అన్వయం అవుతుంది. చేసుకున్న పాపాలు పుణ్యాలు పోవాలంటే ఓ శరీరం ఉండాలి. గత జన్మలో ఏదో విశేషమైన పుణ్యం చేశాడు, ఇంకా అంతా ఇంత పుణ్యం కాదు,
అంత పుణ్యం చేసేశాడు. అవన్నీ దేనికి? నాకు చిత్తశుద్ధి కలగాలని చేయలేదు, ఇవన్నీ నాకు ఏదో ఫలితం ఇవ్వాలని అడిగాడు. అంత పుణ్యం చేశాడు, ఇప్పుడు ఆ పుణ్యానికి అంతటికీ ఫలితం ఇవ్వాలి. యావద్భూమండలానికి చక్రవర్తిని చేస్తారు, కొన్నాళ్ళు పరిపాలిస్తాడు. మరి యావద్భూమండలానికి చక్రవర్తి అనిపించుకుని అన్ని భోగములు లభించి కొంతకాలము సింహాసనం మీద కూర్చున్న తర్వాత చేసుకున్న పుణ్యం నశించిపోతుంది, సుఖరూపంలో పోతుంది. లేదు, కొన్నాళ్ళు దేవతా పదవులలో కూర్చుంటాడు, పోయింది పుణ్యం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, కింద పడిపోతాడు. అది పునర్జన్మ కాదు. నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు, నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు, నేను చేసినవన్నీ దేనికి పనికిరావాలి? నాకు చిత్తశుద్ధికి పనికిరావాలి. ఇప్పుడు చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది, పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఇది అనుగ్రహము అంటే వెనక్కి తిరుగుతాడు, వెనక్కి తిరిగి ఈశ్వరుడి వైపుకి జరిగిపోతాడు. జరిగిపోయి చిట్ట చివరికి జీవబ్రహ్మల మధ్య అభేదమైనటువంటి స్థితికి చేరిపోయి మొట్టమొదట నేను ఏది ప్రతిపాదన చేశానో అటువంటి జీవన్ముక్తుడవుతాడు. ఆ జీవన్ముక్తిని తర్వాత విదేహముక్తి అవుతుంది. దీనికి ఈశ్వరుడు చేస్తున్నటువంటి కర్మల్ని లెక్కలోకి తీసుకుంటాడు. అది ఒక జన్మలో సరిపోకపోవచ్చు. ఒక జన్మలో చేసినటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి కర్మాచరణము పాత్రత ఇవ్వడానికి తరువాత జన్మలో అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఎవరి సంపర్కం లేకుండా, ఏ గురువు లేకుండా, ఏమీ చదువుకోకుండా అకస్మాత్తుగా మహాజ్ఞాని అవుతాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు అటువంటి స్థితిని పొందారు, మృత్యువు యొక్క అనుభవాన్ని పొందడంలో. అది గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మాచరణము యొక్క ఫలితం. అది చిత్తశుద్ధిని ఎప్పుడో ఇస్తుంది, ఇవ్వడం మానదు. దీన్నంతటినీ ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుని ఉంటాడు. ఇలా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, ఈ జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం. వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు. ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు. వాళ్ళే మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, మూడు గురువు, నాలుగు దైవం. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను. తల్లి మాతృదేవో భవ, మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఇందులో ఇద్దరు ముగ్గురు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు, ఇద్దరు ఎప్పుడూ నలుగురు కాలేరు. మీరు అన్న మాట మాకు అర్థం కాలేదు, అయోమయంగా ఉందంటారు, నాకు తెలుసు. తల్లి తల్లి, తల్లి గురువు, తల్లి దైవం, కానీ తల్లి తండ్రి కాలేడు. తల్లి ఎప్పటికీ తండ్రి కాదు. తండ్రి బీజప్రదాత, తండ్రి ఉంటే కదా తల్లి గర్భం ధరించి శరీరాన్ని ఇచ్చింది. తల్లి తండ్రి కాదు, కానీ తల్లి తల్లియే, తల్లి గురువు, తల్లి దైవం. ఆమె మూడే అవుతుంది, నాలుగు అయ్యే అవకాశం లేదు. తండ్రి తండ్రి తండ్రి, తండ్రి గురువు, తండ్రి దైవం, తండ్రి తల్లి మాత్రం కాదు. తండ్రి తల్లి ఎలా అవుతాడు? గర్భమునందు ధరించి ప్రసవించాలి, అందుకని తండ్రి తల్లి కాలేడు. గురువు మూడు కాదు నాలుగు కాగలడు. గురువు తల్లి, గురువు తండ్రి, గురువు గురువు, గురువు దైవం, నాలుగవుతాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు తల్లి, ఈశ్వరుడు తండ్రి, ఈశ్వరుడు గురువు, ఈశ్వరుడు దైవం, నాలుగవుతాడు. ఇందులో తల్లి తండ్రి చేసే ఉపకారం చాలా అద్భుతం, గురువుగా కూడా. కానీ వీళ్ళిద్దరూ అసలు ఏ ఉపకారంతో మొదలు పెడతారో, ఇక ఆ ఉపకారం అవసరం లేని స్థితిని ఇచ్చేవాడు ఎవరంటే గురువుగారే. అది గురు వైభవం. ఎందుచేత అంటే తల్లి ఏం చేస్తుంది? శరీరాన్ని ఇస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? ఒక శరీరాన్ని ఇస్తాడు. గురువుగారు ఏం చేస్తారు? ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు తల్లిది ఉపకారమా, తండ్రిది ఉపకారమా, గురువుది ఉపకారమా? గురువుదే మహోపకారం. అందుకే అందరికన్నా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాడెవరు అంటే గురువు. అందుకే కబీర్దాస్ గారు ఒక మాట అన్నారు, భగవంతుడు గురువు ఇద్దరూ నాకు ఎదురుగుండా కనపడితే నా మొదటి నమస్కారం గురువుగారికే. ఎందుకంటే గురువు లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాడన్న విషయం ఎరుకలోకి రాదు. కానీ గురువుగారు ఉన్నారనుకోండి, ఇక వాడు భగవంతుడికి దూరంగా జరిగి పాడైపోవడం అనేటటువంటి మాట సంభవం కాదు. అందుకే గురువు అద్భుతమైనటువంటి వ్యక్తి.
లోకంలో తల్లి తండ్రి దగ్గర ఒక పరిమితి ఉంటుంది తల్లి కాని తండ్రి కాని తాము సముపార్జించినటువంటి ఐశ్వర్యాన్ని కడుపున పుట్టిన పిల్లలకు ఇస్తారు తనుభవులు అంటారు కడుపున పుట్టిన పిల్లలకు ఇస్తారు గురుగారు గురుగారి ఆస్తి నిజానికి ఆయన ఇల్ల ఆయనకున్న పొలమ అవి కాదు ఎందుకంటే వాటి మీద ఆయనకి ఏమైనా తాదాత్మ్యత ఉంటే కదూ వాటి గురించి ఆయన ఇప్పుడైనా వెంపర్లాడితే కదూ ఆయన తాపత్రయం అంతా 24 గంటలు దేని గురించి అంటే జ్ఞానమును గురించి ఇప్పుడు గురువుగారికి వారసులు ఎవరు అంటే గురువుగారి వారసుడు గురువుగారి కొడుకు గురువుగారి కూతురు అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే అదృష్టము అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా లోకంలో గురువుగారు పొందిన జ్ఞానాన్ని గురువుగారి పుత్రుడు పొందాలి అని శాస్త్రం ఏమీ లేదు గురువుగారిలా ఆయన వేదాంతం తెలుసుకోవచ్చు అనుష్ఠానం చేయొచ్చు చేయకపోవచ్చు కానీ గురువుగారి దగ్గర విన్నటువంటి శిష్యులలో ఎవడో ఒకడు గురువుగారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి అలాగే సాధన చేసి గురువుగారు ఎలా చెప్తారో అలాగే అందిబుచ్చుకొని గురువుగారి తర్వాత లోకానికి చెప్తాడు ఇప్పుడు గురువుగారి ఐశ్వర్యం ఎవరిదైంది లోకానికి అంతటిది అయింది శిష్యులందరిది అయింది తప్ప ఒక్క తన బిడ్డలది కాదు మిగిలినటువంటి చోట తల్లిదండ్రుల ఆస్తి ఒక్క పిల్లలకి మాత్రమే చెందుతుంది గురువుగారి ఆస్తి గురువుగారు ఒక్కరికి చెందదు గురువుగారి ఆస్తి జ్ఞానం గురువుగారి ఆస్తి భక్తి గురువుగారి ఆస్తి భగవంతుడు అది ఎవరికి చెందుతుంది అంటే ఆయన బ్రతికున్నంతకాలం పంచిపెట్టడమే ఆయన పని అయినప్పుడు అది అందరికీ చెందుతుంది అందుకే గురువు మహాత్యాగమూర్తి అటువంటి గురువు లేని విద్య గుడ్డి విద్య అందులో మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే తల్లి ఎందుచేత తల్లి గురువైంది అంటే దానికి కారణం శాస్త్రంలో ఒక మాట చెప్పారు ఈ శరీరం ఒకటి తల్లి నిర్మాణం అవడానికి తన కడుపులో చోటిచ్చింది తాను తిన్న ఆహారంతో సప్తధాతువులతో ఈ పిండం తయారు కావడానికి అవకాశం ఇచ్చింది అక్కడితో ఊరుకోలేదు ఆమె రెండిటిని ఇస్తుంది ఒకటి సహజముగా ఆమెకి ఉన్న గుణము లేవో అవి కడుపులో ఉన్నటువంటి పిండానికి సంక్రమిస్తాయి రెండు ఆమె గర్భిణీ అయి ఉండగా పిండం ఎలా తయారవ్వాలని కోరుకుని ప్రవర్తించిందో అలా లోపల ఉన్నటువంటి పిల్లవాడికి సంస్కారం అవుతుంది అసలు శరీరమాధ్యంకులు ధర్మ సాధనం అని ఇది ఒకటి ఉంటే కదండి ధర్మం చేయడం ఇది ఒకటి ఉంటే కదా భక్తితో ఉండడం ఇది లేనినాడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఎలా చెప్పను ఇది లేకపోతే దేవాలయానికి ప్రదక్షిణం ఎలా చేయను ఇది లేకపోతే ఈశ్వరుడికి ఓ పువ్వు ఎలా వేయను ఇది ఇచ్చింది అమ్మ అసలు ధర్మము సాధన ఈ ఉపకరణాన్ని ఇచ్చింది అమ్మ అందుకని మొదటి గురువు అమ్మ రెండు అమ్మ ఈ శరీరానికి కొన్ని గుణములు తనవైన వాటిని మనకు అందిస్తుంది తన గుణములు ఏవో అవే బిడ్డలకు వస్తాయి అందుకే అమ్మ ఎటువంటి గుణములను పొంది ఉంటుందో బిడ్డలు కూడా అటువంటి గుణములనే పొందుతారు చాలా వరకు అలాగే జరుగుతుంది మీరు చూడండి మహాభారతంలో గాంధారి ఉంది గాంధారి మహాపతివ్రత ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారంతటి వాడు మెచ్చుకున్నాడు మహాసౌందర్య రాశి ఆవిడేం తక్కువ అందగత్తే కాదు అంతటి మహా అందగత్తే గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె తండ్రి గారు చెప్పారు అని పుట్టుగుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంది తండ్రి గారి మాట అతిక్రమించలేదు అటువంటి వాణ్ణి వివాహం చేసుకుని ఆయన చూడనిది నాకు అక్కర్లేదని కళ్ళకి గంతలు కట్టుకుంది ఇన్ని ఉన్న ఒక్క అవగుణం ఉంది గాంధారి యందు అసూయ ఆమెకి విపరీతమైన అసూయ ఆమె అనుకుంది నేను పెద్దవాడు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు అన్నదమ్ముల్లో పెద్దవాడికి భార్యను అయ్యాను కానీ గుడ్డివాడు కనుక రాజ్యాధికారం లేకుండా పోయింది పాండురాజు పరిపాలిస్తున్నాడు పెద్ద అన్నగారి యొక్క భార్యని కనుక నాకు ముందు సంతానం కలిగితే నా సంతానం రాచరికాలంలోకి వస్తుంది సింహాసనం మీద కూర్చుంటుంది కాబట్టి కుంతికి నాకన్నా ముందు సంతానం కలగలకూడదు ఇది ఒక అసూయ కానీ గాంధారి కుంతి ఇద్దరూ గర్భములు ధరించారు నాకు ముందు ప్రసవం అయిపోవాలి అని ఆవిడ కోరుకుంది కానీ కుంతికి కుమారులు పుట్టారు కుంతికి కొడుకులు పుట్టేశారు కాబట్టి ఇక తనకి కొడుకులు పుట్టినా సింహాసనం మాత్రం కుంతి కుమారులకు దక్కుతుంది ఆమె తట్టుకోలేకపోయింది అసూయ కానీ నేను ఎందుకు ప్రతిపాదన చేస్తున్నానంటే
అమ్మ ఎన్ని గుణములు కలిగి ఉన్నదైనప్పటికీ ఒక్క భరింపరాని గుణం ఉంటే ఆ గుణమే దుర్యోధనుని యందు ప్రవేశించింది. అదే మహాభారతంలో చిచ్చు పెట్టడానికి కావలసినటువంటి సమస్త సంభారములను అందించింది. అదే కుంతి విశేషమైనటువంటి ఔదార్యము, ఇంకా అంతా ఇంత ఔదార్యం కాదు. మహాభారతంలో కుంతి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆవిడ పొందిన వైరాగ్యము అసామాన్యమైనటువంటి వైరాగ్యం. నేను తరచుగా మీతో మనవి చేస్తూ ఉంటాను, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. ఎన్ని కష్టాలు పడిందో, తన కొడుకులు కన్నా కూడా తన సమతి అయినటువంటి మాద్రి కొడుకుల్ని ప్రాణంగా చూసింది. కుంతి లాంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఆ కుంతి గుణములే కొడుకులకు వచ్చాయి. పాండవులు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తల్లి గుణములు ఎలా ఉంటాయో పిల్లలకి అవే గుణములు వస్తాయి. అందుకే మీరు చూడండి, మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడుతుంది, శర్మిష్ఠ అని. ఇప్పుడు నేను ఆవిడ యొక్క గుణ విచారం అంతా చెయ్యలేను, మీరందరూ మహాభారతం విన్నవారే. అసలు శర్మిష్ఠ వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తండ్రి మాట కోసం దేవయానికి దాసిగా వెళ్ళిపోయింది. దాసిగా వెళ్ళిపోయి ఇయాతి వలన సంతానం పొందింది. మహా ఓర్పు కలిగినటువంటి స్త్రీ, సుగుణాల రాశి, అంత మర్యాద, అంత చక్కటి నడవడి కలిగినటువంటిది. ఆమె చేసుకున్న పుణ్యం, ఆమె గుణములే ఆమె కుమారులకు వచ్చాయి. ఆమె కుమారులకు వచ్చినటువంటి కారణం చేత అందులో ఒక కుమారుడు ఆ యయాతి యొక్క వృద్ధాప్యం పోవడానికి, తాను వృద్ధాప్యం తీసుకున్న కారణం చేత రాచరికానికి వచ్చాడు. శర్మిష్ఠ యొక్క మంచి గుణములు ఏ ఉన్నాయో అవే గుణములు శర్మిష్ఠ యొక్క కుమారులలోకి వెళ్ళాయి. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్న మహానుభావుడు అలసాని పెద్దనగారు మనుచరిత్ర రచించారు. ఆంధ్ర కవితా పితామహ సర్వతో ముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసిందిర నందవర పరవంశోత్తం శశటకోపతాప ప్రసాదాపితా సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారూచిషమను సంభవంబను మహాప్రబంధంభువన్ రాసుకున్నాడైన